ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో దీక్ష దివస్ సంబరాలు నిర్వహించారు. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి దీక్ష దివస్ ప్రారంభించారు. కేసీఆర్ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా తెలంగాణ సాధించారని తెలిపారు. మరి అదేవిధంగా తెలంగాణ వచ్చే వరకు నేను ఢిల్లీ నుంచి ఈ రాష్ట్రం గడ్డ మీద అడుగు పెట్టాలంటే తెలంగాణ రావాల్సింది. అంత ఎన్నో రకాల పోరాటాలు చేసిన తర్వాత తెలంగాణ మనం సాధించుకున్నాం. మరి సాధించుకున్న తెలంగాణ ఈరోజు ఏ రకంగా ఉన్నది? తెలంగాణ వచ్చిన తర్వాత 9 పదేళ్ళు సుపరిపాలన ఎంత బాగున్నది. ఈ రాష్ట్రమే కాకుండా మరి దేశం మొత్తం గర్వపడేటట్టుగా ప్రపంచ దేశాలను మెచ్చుకునేటట్టుగా ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం కాని అన్ని వర్గాలు చాలా సంతోషంగా ఉన్నది ఉండేది. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితో కలిసి జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం, అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహానికి, జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ సెంటర్లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. దీక్షా దివస్ కార్యక్రమం ఉద్యమ స్ఫూర్తిని రగిలించబోతుందన్నారు. మొదలైన తర్వాత నవ్వారు నవ్వారు, ఇప్పుడు రాకపోతే తెలంగాణ ఎప్పుడు రాదని కేసీఆర్ గారు ఒక సాహసమైన నిర్ణయం 2000 కార్యాచరణ మొదలుపెట్టే రోజు కాబట్టి నేటి తరానికి భారతదేశానికి స్వాతంత్రం ఎట్లయితే వచ్చిందో తెలంగాణ రాష్ట్రం కూడా ఎట్లయితే ఏర్పడదో ఒక ఈ తరానికి కూడా తెలియజేయడం కొరకే ఈ యొక్క దీక్షా దివస్ కార్యక్రమం తీసుకున్నాం. సంబరాలు నిర్వహిస్తున్న టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, అలాగే భూపాలపల్లిలో ఈ దీక్షా దివస్ కు నాయకత్వం వహిస్తున్న గౌరవ ప్రజలు, వచ్చుడో తెలంగాణ వచ్చుడో తేలిపోవాలని తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను మరి ఎన్ని వేదికల నుంచి చెప్పినా వినని, కళ్ళుండి చూడలేని, చెవులుండి వినలేని ప్రమోదులకు గుణపాఠం చెప్పే విధంగా ఒకసారి మననం చేసుకోవటానికి దీక్షా దివస్ యొక్క గొప్పతనాన్ని ప్రజలందరికీ మళ్ళొకసారి గుర్తు చేయడానికి కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజు చిన్నపిల్లలుగా ఉన్న వాళ్ళు ఈరోజు ఓటర్లుగా మారి మరి కేసీఆర్ ఏంటో, తెలంగాణ చరిత్ర ఏంటో, తెలంగాణ సాధించి గొప్పగా ఏ విధంగా పాలించిందో తెలియని వాళ్లకు మరొకసారి తెలియజెప్పే విధంగా ఈరోజు ఈ దీక్షా దివస్ నిర్వహిస్తున్నామని చెప్పింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో దీక్షా దివస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు.